ఆడియన్స్ తో కలిసి మీరు ఒక మెయిన్ లీడ్ లో చేసి చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే మేము ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరం కొత్త వాళ్ళం కదా, ఎట్లా రిసీవ్ చేసుకుంటారని చూసినా కానీ చాలా ఓవర్వెల్మింగ్ ఉండిందండి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హావ్ కమ్. అండ్ అందరూ తప్పకుండా చూడండి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, తప్పకుండా మీ అందరికి నచ్చేది పండుగ పూట మంచి సినిమా. అయ్యా వామ్మో, ఏంది బ్రో ఇంత ఉందా లోపల? నేను చూడలేదు బ్రో అది. అసలు కంచెరపాలెంలో ఒకలా అనుకుంటే ఏంటన్నా ఇలా ఎంత మార్పు. వామ్మో భయ్యా, మామూలు సినిమా కాదు, ట్విస్ట్లో వస్తూనే ఉండే. చూసే ప్రతి ఒక్కడు ఇప్పుడు నార్మల్ గా ఒక సినిమాని ఒక వేలో చూస్తాం. ఈ సినిమాలో ఒక కంచో కాదు, నాలుగు కళ్ళు ఉంటే ఐదు కళ్ళతో చూపించాడు సినిమాని. వామ్మో అసలు మామూలు డైలాగులు ఉన్నాయి. అమ్మాయిని పడట్లేదని ఎవడు భయపడద్దు సినిమాలో. రాను మేడం ఒకసారి. నిత్య సత్య లవ్ స్టోరీ మామూలుగా లేదన్న. హీరో హీరోయిన్ ఒక లవ్ స్టోరీ అయితే నిత్య సత్య అది నిప్పి నిప్ప కాదు, అందరికి మించి వేరే వేరే లెవెల్. అసలు నాకైతే ఎట్లొచ్చిందో డైరెక్టర్ సార్. నమస్తే సార్. నేను మొన్నటి వరకు అనుకున్నా అన్న నిజంగా మనకి ఏ పిల్ల పడదని ఫిక్స్ అయిపోయా, కానీ సినిమా చూసాక డైలాగులు వచ్చాయి. అయ్యో వద్దు అన్న పడవద్ది. షార్ట్ ఫిలిం లో చూసినప్పుడు ఓ బానే ఉంది అనుకున్నాను, మరీ ఎంతలా ఉంటారు అనుకోలేదు నేను. చాలా అంటే చాలా బాగా చేశారు భయ్యా. చాంగురే బంగారు రాజా ఇవాళ రిలీజ్ అయిన సినిమా నిజంగా పొద్దుటి నుంచి ఇప్పుడు రెండోసారి చూస్తున్నాను నేనైతే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడండి, ఎందుకంటే ఏదీ లేని స్థాయి నుంచి ఏదైనా చేయగలరు అనే స్థాయికి వచ్చిన మన రవితేజ గారు. ఏది అంటే ఎలాంటి గుర్తింపు ఉందా లేదని కాకుండా ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు అన్నకైతే. నిజంగా అన్న ఇది కాదు, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరం సపోర్ట్ చేద్దాం, థియేటర్లో మాత్రం సినిమాలు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. డీజేటీలో కనిపించింది ఆ హెయిర్ స్టైల్, కటింగ్ స్టైల్ మొత్తం చూస్తున్నా మాత్రం ఇచ్చి పడేసి సినిమా మాత్రం వేరే లెవెల్ లో కామెడీ కామెడీ ఫుల్ ఎంజాయ్ చేసుకోవాలి. సినిమా మాత్రం అన్న కావడం మాత్రం హైలైట్ అన్న. చాంగురే బంగారు రాజా సినిమా ఇప్పుడు చూడడం జరిగింది, చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మన కార్తీక్ రత్నం గారు చాలా బాగా చేశారు. సో ఒక మెయిన్ లీడ్ హీరోగా ఇదే తన ఫస్ట్ ఫిలిం, డెబ్యూ ఫిలిం లా అనిపించింది. సో అది కొత్తగా అనిపించింది స్టోరీ కూడా. కామెడీ లెవెల్స్ అయితే రవిబాబు గారు చాలా బాగా చేశారు. హీరోయిన్ హీరో కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో మెయిన్ వచ్చేసి మన సునీల్ గారి వాయిస్తో కుక్క అనమాట, అది చాలా బాగుంది. సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ చేస్తూ ఈ హీరో ఇంకా మంచి చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. అండ్ రవితేజ గారి ప్రొడ్యూస్ చేయడం అనేది ది బెస్ట్ అనమాట ఇందులో. అండ్ మూవీ ఓవరాల్గా చెప్తే యూత్ఫుల్ అండ్ కామెడీ ఫుల్, అన్నీ ఫుల్ 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 అని చెప్పేసి మూవీ మొత్తం ఫుల్ చేసేసారు. సో ఇండస్ట్రీలో ఒక మంచి హీరో అడుగు పెట్టేసినాడు అనుకోవచ్చు. చాంగురే బంగారు రాజా మూవీ అయితే చూసాం కదా, సో మూవీ మొత్తం కూడా మనకి కార్తీక్ రత్నం నిజంగా ఒక మంచి హీరో మన ఇండస్ట్రీకి వచ్చినట్టయితే అనిపించింది నాకు. అంటే ఇంతకుముందు నారప్ప ఇలాంటి మూవీస్ కొన్ని చూసాము, సో ఆ మూవీస్లో కన్నా కూడా ఈ మూవీలో అయితే యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసినమాట. నీకు ఎందుకు సినిమా అంతా కూడా ఒక మంచి ట్విస్టులతోటి కామెడీతోటి చాలా బాగా అంటే
ఎక్కడా కూడా నీకు ఒక్క చోట కూడా బోర్ అనిపించదు. నీకు మంచి మంచి ట్విస్ట్లు వస్తాయి, మంచి మంచి కామెడీ, ఇంకా చెప్పాలంటే సత్యగారి కామెడీ కానీ. సో ప్రతి ఒక్కటి సత్యగారు కాకుండా ఇంకొక అంటే ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ ఒక స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అసలు ఆ మర్డర్ ఏంది, ఆ స్టోరీ ఏంది, అసలు దీని చుట్టూ తిరిగే కామెడీ ఏంటి, ఇదంతా కూడా మీరు వచ్చి మూవీ చూస్తే మాత్రమే మూవీలో అర్థమైంది. అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, అంటే ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా చూసుకొని హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చాలి, ఒక మంచి హీరోని చూసాం, మంచి స్టోరీ చూసాం అనే ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, అండ్ ఆ హీరోయిన్ గురించి చెప్పాలి, ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది, సో చాలా బాగుంటుంది అనమాట. మన హీరో లైన్ వేస్తూ ఉంటాడు, మంచి ఫ్లటింగ్ బాగుంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి యూత్ఫుల్ ఎంటర్టైన్ అది. సో మూవీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి థియేటర్స్లో, చాంగరే బంగారు రాజా. ఏనా చేయండి సినిమాలో మీకు యాక్చువల్లీ బీజిఎం చాలా బాగుంది, కార్తిక్ గారు యాక్టింగ్ కానీ, గోల్డీ ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా చేసింది తను. డైలాగ్ చాలా బాగున్నాయండి, యాప్ట్ ఉన్నాయి, ప్లస్ నేటివిటీ బాగా క్యారీ చేశారు. నర్సీపట్నం సైడ్ వైజాగ్ స్లాంగ్ బాగా క్యారీ చేశారు, వెరీ నైస్. ట్విస్ట్ ఎలా ఉందండి లాస్ట్ లో? ట్విస్ట్ చాలా బాగుంది, కామెడీ కూడా లైక్ కామెడీలో ట్విస్ట్ ఎవ్రీథింగ్ కలిసిపోయింది, సో ఇట్ వాస్ వెరీ నైస్ అన్నమాట. సారీ, రవిబాబు గారి యాక్టింగ్ ఎలా? రవిబాబు గారి గురించి చెప్పక్కర్లేదు మనము. ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ ఆయన అవ్వడం, తను ఒక కైండ్ ఆఫ్ విలనిజం నుంచి డిఫరెంట్ ఉంది అన్నమాట, చాలా డిఫరెంట్ ఉంది. వన్ వర్డ్ అబౌట్ మూవీ? చాంగురే బంగారు రాజా. మెయిన్ స్టోరీ హైలైట్ సినిమా ఇంత బాగా ఇవ్వడానికి మెయిన్ ఏంటంటే స్టోరీ, స్టోరీ బాగుంది కాబట్టి ఆటోమేటిక్ సినిమా అనేది ఇట్లా ఒకటి, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, హీరోగా చింపేసిన తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి హీరోలు కావాలి, బరాబర్ కావాలి, ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదన్నా. బ్రో ఇప్పుడే చూశాను చాంగురే బంగారాజు. సో హీరో కార్తిక్ రత్నం అన్న అయితే ఇప్పుడు దాకా చిన్న చిన్న క్యారెక్టర్లు చిన్న చిన్న చేశాడు, కానీ ఈ సినిమాతో ఫస్ట్ హీరోగా చేస్తున్నాడు. అసలు చాలా బాగా చేశాడు, యాక్షన్ సీన్స్లో కానీ కామెడీ సీన్స్లో కానీ, ఆ సత్య అన్నతో కామెడీ టైమింగ్ కానీ అసలు మ్యాచ్ చేశాడు అన్న, చాలా చాలా బాగా చేశాడు. ఆ స్టోరీ కానీ ఆ రంగురాళ్ళ గురించి ఆ ల్యాండ్ ఇష్యూ గురించి చాలా బాగుంది. సో మెయిన్ సినిమా అంతా కొంచెం ఫుల్ త్రోట్ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫుల్ కామెడీ, ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ తీసుకెళ్లిన విధానం, డైరెక్షన్ కానీ, ఆ కానిస్టేబుల్తో లవ్ కానీ చాలా బాగా చేశాడు. హీరో గారు అసలు ఒక మంచి హీరో దొరికాడు మన తెలుగు ఇండస్ట్రీకి అయితే, చాలా రోజుల తర్వాత ఒక మంచి కెరీర్ ఉంది ఆయనకైతే. ఆ యాక్షన్ చేయగలడు, కామెడీ చేయగలడు, టైమింగ్ ఉన్న హీరో అన్నమాట, చాలా బాగుంది సినిమా అయితే. సో ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఒక మర్డర్ జరిగి దాని చుట్టూ జరిగే సంఘటనలు, ఎవరు చంపారు అనేది ఫుల్ చాలా బాగుంటుంది అన్న కామెడీతో. ఆ సత్య అన్న కామెడీ, కార్తీక్ రత్నం అన్న కామెడీ, యాక్షన్ సీన్స్ చాలా చాలా బాగున్నాయి. సో అందరు చూడాల్సిన సినిమా చాంగురే బంగారు రాజా. థ్యాంక్ యూ. ఇప్పుడే చాంగురే బంగారాజు చూసిన బ్రో, ఒకటే బ్రో నాకు నచ్చింది ఏంటంటే హీరో గారి యాక్టింగ్ బ్రో. అసలు కార్తీక్ రత్నం అని అసలు అంటే సైడ్ క్యారెక్టర్ చూసిన బ్రో, దీంట్లో మంచి రోల్ చేసి మంచి యాక్టింగ్ చేసి వేరే లెవెల్ ఇచ్చిన బ్రో. కానీ ఒకటే అన్నా సినిమాలో మాత్రం కామెడీ సీన్స్ మాత్రం వేరే లెవెల్ అన్న, అసలు ఇద్దరి కాంబినేషన్స్, హీరో హీరోయిన్ కాంబినేషన్ బాగుంది. మళ్ళీ ఏంటంటే అన్నకు మంచి టైం వచ్చింది అన్న, ఎందుకంటే ఎన్ని సినిమా చేసినా అన్న వేరే లెవెల్. ఈ సినిమాతో బ్యాక్ ఇచ్చినావన్నా ఈడ మాత్రం తగ్గకన్నా, నువ్వు మాత్రం చెప్తున్నా ఈ సినిమా నుంచి నీకు మంచి ఆఫర్ రాలన్నా. మెయిన్ మాత్రం అన్న హీరో ఫైటింగ్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ అన్న, ఫస్ట్ స్టార్టింగే ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అన్న, ఆ కట్అవుట్ ఆ స్టైలు మాత్రం సూపర్ అన్న. కార్తీక్ రత్నం అన్న నీకు బ్యాక్ ఇచ్చినావు అన్న, ఆల్ ద బెస్ట్ అన్న, మంచి మూవీ అన్న. ఇదంటే రవితే గారు ప్రొడక్షన్లో వచ్చిన ఈ మూవీలో మాత్రం అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్, వన్ మ్యాన్ షో బ్రో, సూపర్. బాగుంది సినిమా అయితే బాగుంది, సూపర్, మొత్తం కామెడీ అన్నది సినిమా అంతానే చాలా బాగుంది. రఘుబాబు గారిది అయితే హైలైట్ అయింది, ఒక్కొక్కసారి మర్చిపోవటము, ఏదైనా గుర్తు చేసినప్పుడు అట్లా ఓ నేను కిల్లర్ కదా అని చెప్పేసి అనడం, సో హైలైట్ అనిపిస్తుంది. హీరో అయితే చాలా సూపర్ చేసిండు, చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చిండు కాబట్టి హీరో అయితే హైలైట్ చేసిండు. మూవీ అయితే సూపర్ బాగుంది మూవీ, బాగా అనిపించింది. కానీ కాన్సెప్ట్ ఏంటంటే రంగురాలు గురించి బాగా ఎక్కువ చూపించారు ఆయన పొలంలో, బాగా అనిపించింది. హీరో యాక్టింగ్ అయితే చాలా సూపర్ ఉన్నది, ఆయన స్టైలు యాక్టింగ్ అది అయితే హైలైట్ అనిపించింది నాకు. ఎక్కువ కామెడీ వలన చాలా నవ్వడానికి కూడా ఇది అనిపించింది. అవి బాగున్నాయి, బాగా అనిపించింది. హీరోయిన్ కూడా బాగా చేసింది, హిట్ పడినట్టే.
చాంగురే బంగారు రాజా అనే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీలో అంటే అన్న యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదన్న, ఇరుగ తీసేసిర్రు. ఏంటంటే ఇంతకు ముందు చేసిన సినిమాలు ఏంటంటే మేము ఎన్నో క్యారెక్టర్స్ లో చూసాం, కానీ హీరోగా కూడా మీరు చేయగలరు, మీరు చేస్తారు అనేది మూవీ కాన్సెప్ట్ ద్వారా చాలా మెప్పించారన్న. నిజంగా సినిమాలో మిమ్మల్ని చంపాలని ఎందుకు టార్గెట్ ఏంటంటే ఒక రంగుల రాళ్లతోని తీసారన్న మూవీ. కానీ మూవీ మాత్రం బాగుంది. మామూలుగా ఇంతకు మామూలుగా ఏ సీన్ కి తగ్గట్టుగా ఆ సీన్ కి హీరో గారు ప్రతి ఒక్క కంటెంట్ ని అందుకోవడము తీయడం అనేది మూవీ అనేది చాలా బాగుంది అన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ అవుట్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. ఇంకోటి మన కామెడీ యాక్టర్ సత్యా గారి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఫుల్ అసలు కామెడీ ఎంటర్టైన్మెంట్, అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కడుపుబ్బా నవ్వించారు, ఎంతో అలరించారు. నిజంగా థియేటర్లో అయితే ఫుల్ నవ్వుకొని చాలా ఇదైపోయినామయ్యా. మూవీ అయితే చాలా బాగుంది అన్న. ఇలాంటి సినిమాలు ఎన్నో మరి ఇంకెన్నో తీసి మా ఆడియన్స్ అందరినీ ఇలాగే నవ్విస్తూ అలరిస్తూ ఉంటారా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. ఇక్కడ